ఈనాటి కథా సంపుటికి స్వాగతం. పిల్లలు, ఈరోజు మనం సంతృప్తి అనేటువంటి కథని తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక నెమలుంది. ఇంకా పోళ్ళు పక్షులు అవి కూడా ఉంటాయి కదా అడవి అన్న తర్వాత. అయితే ఆ నెమలి ఎంత అందంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. పురువిప్పి చక్కగా నాట్యం చేస్తుంది, దానికి తెలుసు నేను చాలా అందంగా ఉంటాను అనే సంగతి. కానీ అది రోజు ఏదో విచారంగా కనిపించేదన్నమాట, చాలా బాధతో ఉండేది. అదేమనుకునేది, ఈ పక్షులన్నీ ఇంత హాయిగా ఎగురుతున్నాయి, వీటికి ఎటువంటి విచారము లేదా, నేనే అలా ఉన్నానా అని అనుమానం వస్తూ ఉండేదన్నమాట. సరే, అది ఉన్న చెట్టు కిందకి ఎదురుగుండా ఉండే ఒక చెట్టు మీదకి ఒక కోయిలు వచ్చేదన్నమాట. కోయిలు వచ్చి చక్కగా పాట పాడేది. కోయిలు ఎలా పాడుతుందో మీ అందరికీ తెలుసు కదా. రోజు వచ్చి అలా ఎగురుకుంటూ ఆ చెట్టు మీద కూర్చుని హాయిగా పాడుకుని పెడుతూ ఉండేదన్నమాట. అది చూసి ఈ నెమలి కుళ్ళిపోతూ ఉండేది. ఇది ఇంత నల్లగా ఉంది, దీనికి ఇంత మంచి కంఠం ఉంది, మంచిగా పాడుతోంది, నేను ఇంత అందంగా ఉన్నా చక్కటి పాట నేను పాడలేకపోతున్నానే అని బాధపడుతూ ఉండేదన్నమాట. సరే, ఏమైనా సరే ఇవాళ ఆ కోయిల్ని నేను అడుగుతాను, కలుసుకుంటాను అనుకుని ఆ చెట్టు మీదకి కోయిలు రాగానే పెడుతుంది అక్కడికి వెళ్ళి, నువ్వు ఇంత చక్కగా పాడగలుగుతున్నావు, నువ్వు చూస్తే చాలా నల్లగా ఉన్నావు, ఇంత మంచి కంఠం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా నీకు అని అడుగుతూ ఉండే. అయితే భగవంతుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకతను పెడుతూ ఉంటాడు. నా రూపు నల్లగా ఉన్నా నాకు మంచి కంఠాన్ని ఇచ్చాడు, దాంతో నేను హాయిగా పాడుకుంటూ ఎగురుతున్నాను. నీకేమైంది, నువ్వు బాగానే ఉన్నావు కదా, చక్కగా పొరివిప్పి చక్కగా నాట్యం చేస్తావు నువ్వు, నీకేం తక్కువని ఆ కొంగ చూడు పైన ఎగురుతోంది, అది తెల్లగా ఉంటుంది చూడటానికి, దాని ముక్కు చూడు ఎంత పొడుగ్గా ఉందో, దాని రెక్కలతోటి హాయిగా ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగురుతూ వెళ్ళగలదు అది. అలాగే ఇంకా పైన ఒక గద్ద ఉంది చూడు, దాని రెక్కలు చాలా బలంగా ఉంటాయి, ముక్కు కూడా చాలా బలంగా ఉంటుంది, అది కూడా అంత ఎత్తుకు వెళ్ళి చక్కగా హాయిగా ఎగురుకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతోంది, నువ్వెందుకు అలా విచారిస్తున్నావు. భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకతను పెడుతూ ఉంటాడు. అలాగా అందరికీ అన్నీ కావాలంటే ఉండవు కదా, మనకిచ్చిన దాంతో మనం సంతృప్తిగా ఉండాలి. నేను ఎప్పుడూ అలాగే జీవిస్తూ ఉంటాను, నేను నల్లగా ఉన్నప్పటికీ కూడా నేను హాయిగా పాడుకుంటూ ఉంటాను, అలాగే నువ్వు కూడా హాయిగా పురివిప్పి నాట్యం చేస్తూ ఉండు, నీ మనసులోదంతా తీసేసేయి, హాయిగా ఉండు అని చెబుతుందన్నమాట. ఆ రోజు నుంచి ఆ నెమలి తనకు లేని దానికోసం తాపత్రయపడకుండా ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ హాయిగా నాట్యం చేస్తూ ఉండేదన్నమాట.